మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు 12,700 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి మంచినీరు మినరల్ వాటర్ డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ హరితారం నర్సరీ ట్రాక్టరు ట్రాలీ 24 గంటలు కరెంటు ఇంటింటికోరు పింఛని కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఇస్తుండగా వీడు పోతేనట వీనికైతే జోలలు పడుతున్నట స్వాగతాలు పలుకుతారు ఎత్తి పలుకుతారా వీడు ఏం చేసిండని ఓటుకు నోటు కేసులు పోయిండని పలుకుతారా వీడు పెద్ద దొంగరెడ్డి అని పలుకుతారా వీడు వీడు ఏం సాధిస్తారని వీరికి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు నాకు దేన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు రాహుల్ గాంధీకి కానీ వీరికి కానీ ఏం చూసి ఇస్తారు చెప్పు నాకు ఏమన్నా ఉపయోగపడిరా మన కేంద్రంలో వండుకుంటానని కొనని చెప్పిర్రు మొదలే వాళ్ళే ఒరేసుకోమన్నారు మళ్ళా కొనని చెప్పిర్రు కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది రాహుల్ గాంధీ కానీ అదే పార్లమెంట్లో ఉన్నాడు ఇదే ఈయన పార్లమెంట్లో ఉన్నాడు ఏదైనా మాట్లాడిరా ఏదైనా మాట్లాడిరా మన తెలంగాణ కోసం ఈయన మాట్లాడిండా ఈయన ఎంపీ వీడు ఎంపీ ఏడు ఈయన ఎంపీ సంగతి కూడా చెప్తా ఆయన కంటే ముందు నేను 4.5 సంవత్సరాల ముందే కదా నేను ఎంపీ పోయిన పిల్లల్లో నేనే ఎంపీ ఉన్నా నా డేటా చూడండి నా వెబ్సైట్లోకి పోండి నా పార్లమెంట్ లిస్ట్లోకి పోండి నా క్వశ్చనర్స్ కానీ వాడు అనుకుంటే నేను తక్కువ చదివినాను వాడి నా మీద కూడా వేసాడు మొన్నే ఓ భాస్కర్ రెడ్డి అని వాడిని ఫాలో చెలగాడు ఉంటాడు మల్లారెడ్డి ఎంత సర్టిఫికేట్ చేసిండు దొంగ సర్టిఫికేట్లు పెట్టిండా ఎంత చదివిండు అని పెట్టిండు అది కూడా వాడు రోజు న్యాయం పడేవాడు పెడితే అది కూడా మీకు కూడా డౌట్ ఏం మల్లారెడ్డి ఏమైనా చదువుకుంటా లేదా నేను బిఏ 1 నెల పాస్ అయినా బిఏ 1 నెల పోయినా ఇంటర్మీడియట్ 1st బ్యాచ్ మహబూబ్ కాలేజ్ 7th తర్వాత దాకా బోయిన్పల్లి జిల్లా పరిషత్ స్కూల్లో 8th నుంచి వెస్లీ స్కూల్లో 1st బ్యాచ్ ఇంటర్మీడియట్ నాది 71 to 73 73లో 1 నెల సర్దార్ పటేల్ కాలేజీకి పోయి ఆడికెళ్ళి మార్నింగ్ పాలు కొట్టాలి సైకిల్ మీద అది మార్నింగ్ షిఫ్టే ఉంటుండే 10-11 గంటలకు పోయేటాకలో ఒక 2 పీరియడ్లు అవుతుండే మళ్ళా 2 గంటలు ఉంటాక ఇక ఆడికి సర్టిఫికేట్లు వదిలిపెట్టిన మొన్న వీడు అడిగింది ఇక్కడ మళ్ళా సర్టిఫికేట్లు అని చెప్పించింది అట్లా వీడి పని ఇప్పుడు పార్లమెంటు పోతాడు వీడు పార్లమెంటు పోయి ఏం చేస్తాడు వీడు తన డేటా తీరా ఎన్ని 0 క్వశ్చన్ అవర్స్ చేసిండు ఎన్ని బిల్లుల మీద మాట్లాడిండు వీడు 3 ఏళ్ళు అయిపోయింది కదా వీడి కోసం డీటెయిల్ తీయండి ఇట్లా కొడితే ఎట్లా కొడితే వస్తుంది నాది కూడా తీయండి నేను కూడా 4.5 సంవత్సరాలు పోయినా కదా పార్లమెంటు నాది తీయండి వీడిది తీయండి వీడిది ఏం లేదు మల్లారెడ్డి కాలేజీలకు పర్మిషన్ ఉందా ఈ క్వశ్చన్లు అడుగుతాడే వీడు అమ్మ దరిద్రం వీడు వాంజమని ఉన్నాయా వీడు కాంట్రాక్ట్ చేస్తుండా వీడికి ఎంత వచ్చింది వీడు దొంగ ప్లాట్ కొన్నాడా ఇదా అయ్యా వీడు ఎంపీ పిసిసి ప్రెసిడెంట్ 130 ఏళ్ళకి చరిత్ర గల పార్టీకి వీడు దరిద్రం దివాలు తీసిన పార్టీకి వీడు పిసిసి ప్రెసిడెంట్ గివ్ అయ్యి అడిగేది పార్లమెంటుకి పోయేది నిన్న కూడా అడిగొచ్చి రైతులు ఒక్క రైతు లేడు వీనెంబడే నల్లకారాలు వేసుకొని వచ్చింది పేద కాన్వాయ్ లెక్క పేద అప్పుడే సీఎం అయినట్టుగా అప్పుడే వీడు సీఎం కాదు అటెండర్ కూడా కాడు వీడు ఎట్లయితాడే తెలంగాణలో మా సీఎం కేసీఆర్ ఒక మహాత్ముడు ఒక చరిత్ర సృష్టించండు దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబెట్టిండు మన తెలంగాణను ప్రతి సీఎం మన తెలంగాణ కోసం ఆలోచన చేస్తున్నారు మన తెలంగాణ స్కీమ్లన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు అదే 10 ఏళ్ళ ముందు ఏమిటి 8 ఏళ్ళ ముందు కాంగ్రెస్ మొత్తం స్కామ్లే భూములు ఎక్కడి ఆకాశం దాక స్కామ్లే మొత్తం దివాలు తీపించరు దేశాన్ని దివాలు తీపించరు ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తుంది మొత్తం మొత్తం పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నీ అమ్ముతున్నారు పబ్లిక్ సెక్టార్స్ అన్నీ అమ్ముతున్నారు మొత్తం వాళ్ళు కూడా అంత దేశాన్నే దివాలు తీపుతారు ధరలన్నీ పెంచేస్తున్నారు పెట్రోల్ పెంచేస్తున్నారు గ్యాస్ పెంచేస్తున్నారు రూపాయి వేస్తున్నారు చారాన్ని తీస్తున్నారు రూపాయి వేస్తున్నారు 10 పైసలు తీస్తున్నారు అదో దించినట్టు లెక్క ఎక్కినప్పుడు రోజు పెంచేదే చూస్తలేరు కాబట్టి రాబోయే కాలంలో మా సీఎం కేసీఆర్ గారు పంజాబ్లో కాదు చెక్కులు మంచేది భారతదేశంలో అంతటా మంచాడు మా సీఎం కేసీఆర్ గారు దేశకా నేత 2024లో మేము దేశంలో అన్ని ఎంపీలు కూడా అందరితో కలుపుకొని అన్ని పార్టీలతోటి ప్రాంతీయ పార్టీలతోటి అన్నిటితో కలుపుకొని మేము దేశకా నేత మా సీఎం కేసీఆర్ గారు కాబోతున్నారు తప్పకుండా భారతదేశం అంతా తిరుగుతాము మా సీఎం తెలంగాణ తెచ్చినప్పుడు 2001లో ఎంతమంది ఉన్నారా ఒక్కడే ఇప్పుడు కూడా దేశంలో 130 కోట్ల ప్రజలలో
మన తెలంగాణ పర్సంటేజ్ ఎంత? 2.5% అయినా వదలడు మా సీఎం కేసీఆర్ దేశ నేత దేశంలో చక్రం నింపుతాడు తప్పకుండా దేశాన్ని పరిపాలించాడు దేశంలో మొత్తం ఏదైతే తెలంగాణలో చేసిందో ప్రతి దేశంలో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి స్టేట్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు పర్ఫెక్ట్ గా అన్ని రకాలు కూడా ఉపాధి కల్పిస్తాడు ప్రతి బంది ప్రతి మనిషికి రైతు బంది ఇస్తాడు దళిత బంది కూడా ఇస్తాడు వీళ్ళకి దమ్ముంటే ధైర్యం ఉంటే దళిత బంది ఇవ్వాలి దళిత బంది ఇవ్వాలి మొక్కలకు వీళ్ళకి 2-3 రాష్ట్రాలే ఛత్తీస్గఢ్ పంజాబ్ రాజస్థాన్లో అలా దళిత బంది ఇవ్వాలి ఇక్కడ వచ్చి 2500 కొంటా అంటుండు కదా నా ఓట్లు ఆయన కొనమని ఇప్పుడు ఉన్నది కదా నువ్వు అని అనుకున్నా రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ అలా పోయి కొనమని చెప్పు వీళ్ళ మొక్కలకి ఏం కొంటారా ఒట్టి అన్ని దగుల్బాజు మాటలు ఏమని తిట్టాలి కేసీఆర్ తిట్టాలి కేటీఆర్ తిట్టాలి యాడికి పోతే ఆయన లీడర్ తిట్టాలి అంటే మాటలు ఆయనకే వస్తాయి అనుకుంటారు బటబాజు మాటలు ఆయనకే వస్తాడు వాడు ఒక చెబుత్రగాడు రేవంత్ గాడు ఒక చెబుత్రగాడు వానికి ఇప్పటిసంది జవాబు చెప్తాం తెలంగాణ ప్రజలంతా కూడా జవాబు చెప్తారు తప్పకుండా వాడి రచ్చబండ కాదు లుచ్చబండ బట్టబాజు బండ యాడికి పోయినా మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు జూత తీసుకొని తరిమి తరిమి కొట్టుకొని చెప్తాం మా లీడర్లకు మా నాయకులకు మా ప్రజలకు ఎందుకంటే వాడు ఇప్పుడు మా ప్రజలకు వాళ్ళకందరికీ కూడా పెద్ద మనుషులు ముసలోళ్ళు మా తాతలు అవ్వలు ఏమంటారు కొడతా వీడు వచ్చి మా కడుపు మీద కొట్టినట్టున్నారు వీడు కడుపు కాల వీడు వచ్చి మాకు ఆ 2000 పింఛన్ కూడా ఇచ్చినట్టు లేడు వీడు లేనిపోయిన పంచాలు పెడుతున్నాడు మాకు మంచిగా రైతు బంధు పడుతుంది వీడు వస్తే అవి కూడా ఇయ్యాడు వాడొస్తే ఇయ్యాడు వీడు వస్తే ఇయ్యాడు వీడు ఉన్నప్పుడు ఇచ్చిండా వీడు పక్క రాష్ట్రాలను ఇస్తుండా వీడు ఏది ఇయ్యాడు వీడు ఎగవంటి తనకే వస్తుండని చెప్పి ప్రజలల్లో వచ్చేసింది వీళ్ళకు ప్రజలు ఎప్పుడు కూడా ఓటయ్యారు ప్రజలకు ఎప్పుడు కూడా నమ్మకం లేదు నమ్మకం ఉందంటే మా సీఎం కేసీఆర్ కేటీఆర్ ఇలా చూడిపో దేశం ఇదే చాల మన హైదరాబాద్ చూడిపో ఇలా 18 రాష్ట్రాలకు వెళ్ళి మన కార్మికులయ్యా ఏ రాష్ట్రంలో ఓటలేరు 30 లక్షల మంది దగ్గర దగ్గర ఎందుకు వస్తున్నారు మన రాష్ట్రానికి ఒకనాడు మనమే వద్ద వలస కానీ ఇప్పుడు మన రాష్ట్రానికే వలస ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది శాంతి ఉన్నది అన్నం దొరుకుతుంది ప్రతి ఒక్కరిని కూడా మన సీఎం కేసీఆర్ గారు ఏ రాష్ట్రంకి వెళ్ళొచ్చినా కడుపులో పెట్టుకొని చూస్తుండు కాపాడుతుండు మనం అంతా గొప్పలం అవుతున్నాము మనకంత ఉపాధి దొరుకుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఇవన్నీ కల్పిస్తున్నాడు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మర్యాదతో చెప్తున్నాం నన్ను ఏదో మాట్లాడేవాడు నిన్న ఆంబోతారు నేను ఆంబోతా ఇంతమంది కాలేజీల విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా గొప్ప గొప్ప డాక్టర్లు తయారు చేస్తున్నా కష్టపడి 70,000 మంది ఇంజనీర్లు అయినా తన రోజున తన 5,000 మంది డాక్టర్లను తయారు చేస్తున్నాను నేను కొత్త డాక్టర్లను వరల్డ్ క్లాస్ డాక్టర్లను మేనేజ్మెంట్ ఫార్మసిస్టులను తయారు చేస్తున్నా నన్ను పట్టుకొని ఆంబోతంటాడు వాడు దొంగ లుచ్చ బట్ట బాజ్ వాడు దొంగ రెడ్డి వాడు రెడ్డి కాదేవాడు వాడు రెడ్డిలే బట్లాం చేస్తుండడు వాడు అనుకుంటున్నాడు రెడ్డిలకు తానేం పడుతున్నాడు అని మా సీఎం కేసీఆర్ రెడ్డిలకు ఎంత తెలంగాణలో మీరు చూడండి రెడ్డిలకు ఇచ్చిన సీట్లు రెడ్డిలకు ఉన్నంత ఎమ్మెల్యేలు ఎవ్వరు లేరా ఇప్పుడు మన తెలంగాణలో మీరు చూడండి ఇన్ని ఉన్నాయి ఇన్ని ఇచ్చినాక యాదవులకు ప్రతి కులస్తులకు యాదవులకు చూడు గొర్రెలు ఇచ్చి ఎంత పెద్దగా చేసిండ బీసీలకు చూడు బెస్టోళ్ళకు చూడు అదే గౌళ్ళకు చూడు ఎన్ని ఇచ్చేసిండు ఎన్ని స్కీములు పెట్టిండు